శ్రీవేరి శ్రీనివాస్ నేను మన బిజినెస్ లో క్రౌన్ డైమండ్ ర్యాంక్ లో ఉన్నానండి ఈ రోజు ఎవరైతే ఈ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ వచ్చారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు ఓకే అండి ఒక్కసారి మన ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసే ముందు మన రిధమ్ ప్రకారం క్లాప్స్ తో స్టార్ట్ చేద్దాం ఐటిసి 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 ఈ రిధమ్ లో త్రీ టైమ్స్ స్టార్ట్ చేద్దాం సార్ రెడీ 1 2 3 ओके सुधा मैडम प्लीज मन भारत देश कुटुंब व्यवस्था अनेक चाल अद्भुतमें प्रपंच कुटुंब व्यवस्था సదోరంగా ఉండేటువంటి దేశం ఏది లేదు మన భారతదేశంలో ఉంది దాని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కుటుంబంలో ఆర్థిక వెలుగులు నింపాలనేటువంటి సదుద్దేశంతో మన ఐటిసి గ్లోబల్ ద్వారా మన కరీంనగర్ లో ఛాంపియన్ టీం తరపున కపుల్స్ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామండి అంటే ఈ ప్రోగ్రామ్ లో వీలైనంత మట్టుకు కపుల్స్ తో రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఇద్దరు కూడా ఈ బిజినెస్ గురించి షేరింగ్ చేసుకుంటాం ఇది ఏ విధంగా చేద్దాం ఇద్దరం కలిసి ఎవరికి ఎవరితో మాట్లాడదాం ఏ విధంగా ఈ బిజినెస్ తీసుకొద్దాం అనేటువంటి ఇద్దరు షేరింగ్ చేసుకోవడం వల్ల సక్సెస్ అవుతామండి ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి ఇల్లు కట్టే ముందు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటాం ఎక్కడ కిచెన్ పెడదాం ఎక్కడ దేవుని రూమ్ పెడదాం ఇట్లా చర్చించుకొని ఇల్లు కట్టామనుకోండి పర్ఫెక్ట్ గా ఇల్లు వస్తుందండి మన బిజినెస్ లో కూడా ఆ విధంగా కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది టోటల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీతో కూడినటువంటి ప్రోగ్రామ్ అండి టెక్నాలజీ పరంగా భారతదేశం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఏ టెక్నాలజీ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిన తర్వాత తానంతట అదే కొన్ని మార్పులు చేసుకుంటుంది ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు తానంతట అదే రికవరీ చేసుకుంటూ ముందుకెళ్లిపోతుంది అలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాం అలాంటి సిస్టమ్ లో మన ఐటీసీ గ్లోబల్ ఉంది మేమిద్దరం కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి స్టార్ట్ చేశాం అదే విధంగా మన ఛాంపియన్ టీమ్ లో అందరూ కూడా కుటుంబ పరంగా ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుందండి దయచేసి ప్రజెంటేషన్ అయ్యేంత వరకు శ్రద్ధగా వినండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎండింగ్ లో డిస్కషన్ చేసుకుందామండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా డిస్కషన్ చేసుకుందాం మరి టెక్నాలజీ పరంగా భారతదేశం ప్రపంచంలో ఏ టెక్నాలజీ మొదటి స్థానంలో ఉందట అది మన సర్వేలో తేలింది ఒక్కసారి మన భారతదేశానికి గట్టి ఎక్కలా ఎప్పుడు కూడా టెక్నాలజీలో భారతదేశం 5వ స్థానం 10వ స్థానం 20వ స్థానంలో ఇనమట ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది ఎందుకంటే మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల యొక్క చొరవ టెక్నాలజీని నమ్ముకున్నటువంటి మన భారతీయుల యొక్క ఆదర్శం ఇవన్నీ మేళవించి మన మొదటి స్థానంలో జర్నీ చేస్తున్నాం అందులో క్రిప్టో కరెన్సీ యూజింగ్ లో భారతదేశం 2వ స్థానంలో ఉంది అందులో మన కరీంనగర్ ఛాంపియన్ గ్రూప్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది మాంటి ఛాంపియన్ టీమ్ లోకి మీరు రావడం మీ అదృష్టం మా అదృష్టం అండి ఓకే అండి మరి టెక్నాలజీ ఎంత వరకు మన భారతదేశంలో ఉంది అంటే మన భూగ్రహం నుంచి అన్ని గ్రహాలకు కూడా వెళ్లి వచ్చేంత టెక్నాలజీ భారతదేశానికి ఉంది అంత డెవలప్ అయ్యాం కానీ ఇప్పటికి కూడా ఇంకా కొన్ని విషయాల్లో మూఢనమ్మకాలు వెనకబడి ఉన్నాం వేరే గ్రహానికి వెళ్లేంత టెక్నాలజీ ఉంది కానీ రోడ్డు మీద వెళ్లేటప్పుడు రోడ్డు మీద వేసినటువంటి నిమ్మకాయను దాటడానికి భయపడతామండి అవునా కదా ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యాం కదా నిమ్మకాయ దారిలో కనపడడానికండి దాటడానికి భయపడతాం అంటే కొన్ని విషయాల్లో మనం ఇంకా వెనకబడి ఉన్నాం దయచేసి ఆ నెగటివ్ తీసేయండి పాజిటివ్ లో వెళ్ళండి మనం చేసే బిజినెస్ కూడా టోటల్ గా మనం ఎకనామికల్ గా సెట్ చేసేటువంటి మంచి బిజినెస్ అండి ఇలాంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ను ఈ రోజు మొదటిసారిగా మన ఛాంపియన్ టీమ్ లో మన ఐటీసీ గ్లోబల్ లో ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ లో క్రౌన్ మెంబర్ గా ఉండి క్రౌన్ డైమండ్స్ గా ఉండి ఇద్దరు దంపతులు కూడా కోర్ మెంబర్స్ గా ఉండి దాదాపుగా మంచి టీం బిల్డ్ చేసుకుని జర్నీ చేస్తున్నటువంటి కపుల్స్ అండి సురేష్ అండ్ రస్త గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు మీకు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది
టోటల్ గా విన్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో క్లియర్ చేసుకుందాం మరొకసారి రజిత సురేష్ మేడం గారిని మనం గ్రాండ్ గా ఐటీ సెట్ క్లాప్ కొండి చేద్దాం सर मोबाइल से वाइब्रेशन साइलेंट फर्स्ट ऑफ ऑल ना पेर तुला सुरेश जर्नी दादा 9 मंथ्स मार्च మేం ఇందులో జర్నీ అవట్టి 9 మంత్స్ అయ్యిందండి మార్చి 18 న మేము ఈ ఐటిసి గ్లోబల్ లో జర్నీ స్టార్ట్ యామ జరిగింది నాకు ఈ ప్రాజెక్ట్ ని పరిచయం చేసింది దీకొండ తిరుపతి గారు ఆ దీకొండ తిరుపతి గారి ద్వారా నాకు ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం జరిగింది డే 1 రోజు నుంచి కూడా వర్క్ చేస్తూ ఇప్పటివరకు దాదాపు 21 లక్షస్ ఏవో ఐటిసి లు కూడా ఎర్న్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా అలాగే దీనిలో వచ్చేసి ఆర్చ్ కాయిన్స్ వచ్చేసి 260000 ఆర్చ్ కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా మంచి టీం బిల్డ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నామండి యాక్చువల్లీ బేసిక్ గా నేను వచ్చేసి SBI సర్వీస్ పాయింట్ ఉందండి నాకు ఓన్ గా పాత్రేజ్ లో SBI సర్వీస్ పాయింట్ ఉంది దాంట్లో వర్క్ చేస్తూ నేను ఇది పార్ట్ టైం గా మాత్రమే చేస్తున్నాను ఇప్పటివరకు కూడా ఇంకా ముందు 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 ఫ్యూచర్ లో ఫుల్ టైం గా చేయడం కూడా మేము అనుకుంటున్నాము నాతో పాటు మా వైఫ్ కూడా నాకు సపోర్ట్ తో సపోర్ట్ గా ఉండి ఇద్దరం కూడా వర్క్ చేసుకుంటున్నామండి థాంక్యూ థాంక్యూ అండి నా పేరు తులా రక్షిత అండి నాకు జీరో నాలెడ్జ్ అండి करीमनगर डायमंड समिट की फर्स्ट टाइम असल नॉलेजी लेकिन डायमंड समिट की वेल्लिन तर्वात फैमिली एटमॉस्फेयर चूस्ते माइंड ब्लोइंग अंडी नेटवर्क फील्ड असल सार प्रोडक्ट बेस इन्वॉल्वमेंट अंदर एम वर्क इंदोसारी चूड़ अभी नो इनवेटा इन करीमनगर डायमंड समिट की वेल्लन तरह प्रोग्रम अंत तरह अद्त चूस तरह इंटन तरह अंत फैमिल बांगा इक ईटीसी फैमिल इद्त करेक्टेना डेली मैं सार जूम जूम फोन जूम विंटू उ अवी विंटू उ डेली विनमें उदा కాకపోతే అది రెగ్యులర్ గా నాకు కూడా విని 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 ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ వచ్చి ఎంత ఎంత ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటే నేను కూడా అది వినాలని కాకుండా మా సార్ ఫోన్ ఎక్కడ పెట్టడం వల్లనే నేను నాలెడ్జ్ అనేది తీసుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం జరుగుతుందండి దట్ ఈస్ ఐటీసీ గ్లోబల్ అండి ఈ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా 100% నిలబడి సక్సెస్ సాధించడానికి మనకి ఇక్కడ ఆర్ఆర్టీ ప్లస్ సపోర్ట్ సిస్టం అనేది మనకు ముందుండి నడిపించే సిస్టం ఉందండి ఎవ్వరూ కూడా దీన్ని తక్కువగా ఆలోచించకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ లోకి మీరు అడుగు పెట్టారు ఇది మంచి అవకాశం అని చెప్పేసి మీరు అనుకోండి థాంక్యూ వెరీ మచ్ ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా మనం ప్లాట్ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళిపోదాం మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా లాస్ట్ కు మనం అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకే అండి ప్లాట్ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళిపోదామండి yes థాంక్యూ సార్ ఇంట్రడక్షన్ ఇస్తారు ओके अंडे फर्स्ट ऑफ ऑल मन आईटीसी ग्लोबल गेमिंग एंड क्रिप्टो अंडे आईटीसी ग्लोबल गेमिंग एंड क्रिप्टो ऑलरेडी हम एक अवगाहन ఉంది కదా అండి అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంత మంది ఉన్నారు సార్ आईटीसी ग्लोबल అంటే మనం బిజినెస్ చేసుకోవడానికి తీసుకొచ్చారండి గేమింగ్ అండ్ క్రిప్టో గేమింగ్ అంటే మీ అందరికి ఐడియా ఉంది అండి అంటే వరల్డ్ వైడ్ గా మనకు రెవెన్యూ షేరింగ్ లో ఎక్కువ ఉన్న ఇండస్ట్రీలలో మెడికల్ ఇండస్ట్రీ ఫస్ట్ ఉంటారండి నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ ఇండస్ట్రీ అండి అంటే కరోనా నుంచి కూడా గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఆన్లైన్ గేమింగ్స్ లోనే చాలా ఆడుతున్నారు కాబట్టి గేమింగ్ ఇండస్ట్రీ టాప్ 2 లో ఉందండి ఈ గేమింగ్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ క్రిప్టో గురించి చాలా మందికి అవగాహన ఉంది ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమన్నా క్రిప్టో గురించి అవగాహన ఉందా సార్ క్రిప్టో గురించి ఎవరికి నాలెడ్జ్ లేదు అంటే మీకు సింపుల్ గా చెప్తారండి క్రిప్టో అంటే ఏంటంటే మనకు ఫ్యూచర్ కరెన్సీ అంటే ఏంటంటే మనకు ఎందుకంటే మన తాతల కాలంలో కరెన్సీ ఉందా పేపర్ కరెన్సీ అనేది ఉందా జస్ట్ వస్తు మార్పిడి ఉండేది
వస్తు మార్పిడి మాత్రమే బార్టర్ సిస్టమ్ అనేది ఉండే. దాని తర్వాత ఏమొచ్చింది, గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ కరెన్సీ రావడం జరిగింది. పేపర్ కరెన్సీ కూడా మనకి ఏంటంటే ఎలుక కొట్టడము ఇలా జరుగుతుంది, మనం తడుస్తుంది ఇట్లా అని చెప్పేసి పేపర్ కరెన్సీ కూడా ఇంకొంచెం రూపాంతరం తీసుకొచ్చేసి ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా ఏంటంటే లిమిట్ తక్కువ ఉండడం వల్ల వాటిని కూడా ఇంకొంచెం రూపాంతరం చేసేసి డిజిటల్ కరెన్సీ, ఇప్పుడు ప్రస్తుతానికి మనం నడుస్తున్నది ఏంటంటే డిజిటల్ కరెన్సీ, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. ప్రతి ఒక్క షాప్ కింద కూడా క్యూఆర్ కోడ్స్ మనం చూస్తూ ఉంటాం, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి. ఇప్పుడు అవి కూడా ఏంటంటే మనకు లిమిట్ ఉంది, పర్ డే 1 lakh మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. 1 lakh కంటే ఎక్కువ మనకు యూజ్ కాదు. అది కూడా ఏంటంటే మనకు ఇంకా దాన్ని ఇంకా మించాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చే కరెన్సీ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అండి. క్రిప్టో కరెన్సీ ఏంటంటే వరల్డ్ వైడ్ గా కూడా ఒకటే కరెన్సీ ఉంటుంది, వరల్డ్ వైడ్ గా ఒకటే కరెన్సీ. అదే ఇప్పటి వరకు ఏవైతే మనం మార్పు చెందుకుంటూ వచ్చామో నెక్స్ట్ మన ఫ్యూచర్ కరెన్సీ మొత్తం కూడా వరల్డ్ వైడ్ గా ఉండేది క్రిప్టో కరెన్సీ అండి. ఇవి రెండు, గేమింగ్ అండ్ క్రిప్టో, ఈ రెండు బేస్ చేసుకుని మనకి ఇవి రెండు పెంచుతోటి మన ఐటీ గ్లోబల్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అంటే ద నెక్స్ట్ జెన్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్, ద వరల్డ్స్ ఫేవరెట్ గేమింగ్ అండ్ మనది ఏంటంటే ఐటీసీ కాయిన్ అండి. అంటే దీన్ని ఫస్ట్ తీసుకురావడం ఏంటంటే గేమింగ్ కాయిన్ గా తీసుకురావడం జరిగింది, ఐటీసీ కాయిన్ గా తీసుకురావడం జరిగింది అండి. ఓకేనా, ఐటీసీ గ్లోబల్ గేమింగ్ అండ్ క్రిప్టో 2.0. ఓకే అండి, మనం ఐటీసీ గ్లోబల్కు అడుగు పెట్టడంతో మనకు చాలా రకాల ప్రాజెక్ట్స్ కూడా మనకు దీనిలో ఉన్నాయండి. ఎందుకంటే అందులో ఐటీసీ కమ్యూనిటీ ఒకటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం ఐటీసీ కమ్యూనిటీ గురించే. నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ ప్లే. ఐటీసీ ప్లే అంటే వెబ్ 3 సోషల్ మీడియా అండి. ఇంతవరకు మనం వెబ్ 1, వెబ్ 2 చూసాము, ఇప్పుడు వెబ్ 3 అండి. వెబ్ 3 సోషల్ మీడియా అంటే మీకు అందరికి ఫేస్బుక్ అనేది ఐడియా ఉంది కదా. ఫేస్బుక్ ఏ విధంగా మనం యూజ్ చేస్తామో, దాదాపు ఎన్ని గంటలు యూజ్ చేసినా కూడా మనకు దాని ద్వారా ఒక రూపాయి కూడా మనం సంపాదించలేము. బట్ మన ఐటీసీ కనెక్ట్ అనేది సేమ్ యాజ్ ఇన్ ఫేస్బుక్ లాగా ఉంటుంది. దీనిలో మనం షేర్ చేసినా, కామెంట్ చేసినా, లైక్ చేసినా కూడా ప్రతి ఒక్క లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ కైండ్స్ మనకు అంటే ఫ్రీ క్రిప్టో కరెన్సీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ ప్లే. యూట్యూబ్ ఉంది కదా అండి, యూట్యూబ్ లాగానే మన ఐటీసీ ప్లే అనేది మన ఓన్ ప్రాజెక్ట్ రాబోతుందండి. దీని ద్వారా కూడా మనం క్రిప్టో కరెన్సీ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ గేమ్స్. మన గేమింగ్ కైన్ అని చెప్పాం కదండి, ఐటీసీ గేమ్ అనేది, ఐటీసీ కైన్ అనేది 400+ ఆన్లైన్ గేమింగ్ లలో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ గేమింగ్ కైన్ గా తీసుకురావడం జరిగింది. మన గేమింగ్ అనేది ఆ ప్రాముఖ్యం కూడా, దాని ద్వారా కూడా మనం క్రిప్టో కరెన్సీని ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాట్ అండి. డాట్ వచ్చేసి మన ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా, ఓన్ ఐటీసీ ప్రాజెక్ట్ ద్వారా ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది రాబోతుంది డాట్ అనేది. నెక్స్ట్ పంక్ పాండా. మీరు అందరు కూడా వాట్సాప్ యూజ్ చేస్తున్నారు కదా సార్, వాట్సాప్ యూజ్ చేస్తే మనకి ఏమైనా వస్తుందా? డైలీ మనం కొత్త సమానం కూడా వాట్సాప్ లోనే ఉంటాం, కానీ సేమ్ యాజ్ అన్ సేమ్ పంక్ పాండా అనేది కూడా కాపీ, జిరాక్స్ కాపీ లాగా మనకి పంక్ పాండా అనేది మన ఓన్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. దీన్ని యూజ్ చేయడం ద్వారా కూడా మనం ఫ్రీ క్రిప్టో కరెన్సీ అనేది, పీపీఎం కాయిన్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది సార్. జస్ట్ ఐటీసీ గ్లోబల్ లో కావడం ద్వారా ఇన్ని రకాలుగా మనం ఎర్నింగ్స్ అనేది తీసుకోవడానికి ముందుంటుంది. ఇక్కడ మనం కొన్ని కొత్త పదాలు, అంటే కొన్ని కొత్త పదాలు వింటాం, న్యూ టెక్నాలజీ అండి. అంటే దీనిలో క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్, స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా మనకు బాగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు ఎక్కువగా. జస్ట్ మనకి ఏంటంటే క్రిప్టో కరెన్సీ కూడా మీకు ఇప్పుడు చెప్పాను, క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఫ్యూచర్ కరెన్సీ. ఇవన్నీ మనం ఏదంటే యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసి మనం దీని మీద డెప్త్ గా తెలుసుకోవచ్చు. దీని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా మనకి పెద్ద మనం జర్నీ చేస్తా ఉంటే తెలిసిపోతా ఉంటుంది. క్రిప్టోకరెన్సీ, వాట్ ఈస్ క్రిప్టోకరెన్సీ అంటే, ఈ క్రిప్టోగ్రఫీ ఈజ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ ఆర్ వర్చువల్ అసెట్, ఇట్ ఈస్ సెక్యూర్డ్ బై క్రిప్టోగ్రఫీ. క్రిప్టోకరెన్సీ ఈస్ డీసెంట్రలైజ్డ్ డిజిటల్ మనీ అండి. అంటే క్రిప్టోగ్రఫీ, క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ అసెట్ అండి, డిజిటల్ అండ్ వర్చువల్ అసెట్. ఇది క్రిప్టోగ్రఫీ ద్వారా సెక్యూర్ అయి ఉంటుంది. ఇది డిజిటల్ మనీ అంటే డీసెంట్రలైజ్డ్, అంటే బ్లాక్ చైన్ తోటి కూడుకున్నది. ఇది డీసెంట్రలైజ్డ్ డిజిటల్ మనీ అంటారు దీన్ని. నెక్స్ట్ మరి ఇది ఎలా చేయడం, అంటే మనం ఏం చేస్తాం, దీని ద్వారా మనం ఎట్లా చేసుకోవచ్చు, మరి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, దీన్ని పార్ట్ టైం చేస్తారు, ఫుల్ టైం ఏ విధంగా చేసుకోవచ్చు అండి దీన్ని. ఇది వచ్చేసి మనం ఎక్కడున్నా, వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఎనీవేర్ ఎనీ టైం ఎనీ ఎనీ వన్ కెన్ డూ అండి. 100% మొబైల్ బిజినెస్.
అంటే ఉన్నా కూడా అంటే ఉదాహరణకు నన్ను తీసుకున్నా కూడా నేను ఇజ్రాయెల్ చేస్తాను జస్ట్ నేను ఆఫీస్ లో కూర్చుని ఫ్రీ టైం లో మాత్రమే చేసుకుంటా ఉంటాను అంటే నాకు ఫ్రీ టైం దొరికితే నేను మొబైల్ ద్వారా రిఫరెన్స్ పంపించేసి నేను అక్కడ వాళ్ళ ద్వారా మనకు జూమ్ కనెక్ట్ చేయించి ఆ విధంగా బిజినెస్ చేస్తా ఉంటాను అంటే ఇది 100% మొబైల్ బిజినెస్ అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా చేసుకోవచ్చు క్రిప్టో కరెన్సీ ఇస్ ఏ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఇంతకు ముందు చెప్పాను కదా అంటే క్రిప్టో కరెన్సీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి వరల్డ్ వైడ్ గా జరుగుతున్న ఇండస్ట్రీ ఇది ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ
ఛాలెంజెస్ అన్నారు కదా మరి మనకు ఒక ఒక మనం ఇందులో పెట్టిన ఆ పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎలా పోతుంది మరి ఎవరికైనా కంపెనీ ఉందా అనేది ఇక్కడ చూస్తే గనుక స్మార్ట్ స్కిల్ టెక్నాలజీ ద్వారా ఇలా ఇక్కడ అద్భుతమైన టెక్నాలజీ ఉందండి స్మార్ట్ స్కిల్ టెక్నాలజీ 100% డిస్ట్రిబ్యూషన్ మన ఐటీసీ కమ్యూనిటీకి మాత్రమే ఇక్కడ డివైడ్ అయిపోతుంది ఎలా అంటే 50% 2x ప్రోగ్రామ్ 50% 12 లెవెల్ ప్రోగ్రామ్ కి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ఎలా వెళ్తుంది అని అంటే గనుక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ ఇక్కడ మనకు నాలెడ్జ్ లేదు నాకు ఏమీ తెలియదు నేను జీరో నాలెడ్జ్ అంటే మనకు రెగ్యులర్ గా రోజు జూమ్ మీటింగ్స్ అవుతున్నాయి మనకు ట్రైనింగ్స్ అవుతా ఉన్నాయి అక్కడ నాలెడ్జ్ తీసుకొని ఇక్కడ బిజినెస్ చేయొచ్చండి మనం ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇక్కడ చదువుతోనే పని లేదు మనకు మనకు ఏది రాదు మనం ఏమి చేయలేము అనుకున్నా కూడా ఇందులో నాలెడ్జ్ తీసుకొని హ్యాపీగా జర్నీ చేసే మనకు ఎడ్యుకేషనల్ ప్యాకేజెస్ మనకు ఐటీసీ గ్లోబల్ లో ఉన్నాయండి స్మార్ట్ స్కిల్ టెక్నాలజీ మనకు 100% డిస్ట్రిబ్యూషన్ 100% రెవెన్యూ మనము ఒక వస్తువు ఒక దగ్గర సంస్థలో మనము ఒక కొంటాము అని అంటే ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం అక్కడ ప్రాఫిట్ పెట్టాము అంటే వాడు ఎప్పుడు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో తెలియదు మనకు ఆ ప్రాఫిట్ ఏమవుతుందో తెలియదు అందరూ ఏం చేస్తున్నారు అని అంటే నమ్ముతున్నారు మనం ఇక్కడ 10,000 పెడితే 20,000 వస్తున్నాయట అంటే అవి ఎలా వస్తున్నాయి అనేది ఎవరికి కూడా తెలియదు కానీ మన సిస్టమ్ లో ఒక స్మార్ట్ స్కిల్ టెక్నాలజీ ద్వారా 100% డిస్ట్రిబ్యూషన్ మన కమ్యూనిటీలోనే ఉంటుందండి మనం ఇప్పుడు ట్రాన్స్ నెట్వర్క్ ట్రాన్స్ కమ్యూనిటీ ద్వారా ఓన్ బ్లాక్ చైన్ మనకు డాట్ బ్లాక్ చైన్ వస్తుంది మనకు డాట్ బ్లాక్ చైన్ అనేది కొత్తగా మనకు ఇప్పుడు మన 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 ఐటీసీ ప్లాట్ఫామ్ అనేది డాట్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది ఇప్పటి వరకు మనము ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అత్తింట్లో ఉంటే ఎలా ఉంటుంది మనకు సొంత ఇంట్లో ఉంటే మనకి ఏముంటుంది చాలా మనం కేర్ఫుల్ గా ఉంటాం మన ఇల్లే కదా అన్నట్టు అలాంటి డాట్ బ్లాక్ చైన్ మనకు రాబోతుంది మన ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే జస్ట్ 1-3 మంత్స్ లోనే మనకి ఈ డాట్ బ్లాక్ చైన్ అనేది మనకు రాబోతుందండి ఓన్ బ్లాక్ చైన్ ఫ్రీ ఆర్చ్ కైన్స్ అంటే మనకి ఎప్పుడు మనకు ఇప్పుడు ఫ్రీ ఆర్చ్ కైన్స్ అనేది ఒక్క ప్యాకేజీ నుంచి క్రౌన్ డైమండ్ వరకు ఎప్పుడైతే మనం ప్యాకేజీ అప్గ్రేడ్ చేసుకుంటామో అప్పుడు మనకు ఫ్రీగా ఆర్చ్ కైన్స్ అనేది మనం 1 స్టార్ చేసుకుంటే 100 2 స్టార్ చేసుకుంటే 200 ఇలా 1 స్టార్ నుంచి క్రౌన్ వరకు కూడా 34,000 ఆర్చ్ కైన్స్ అనేది మనకు ఫ్రీగా ఏ డ్రాప్ లో వస్తున్నాయండి ఇక్కడ మనకు డాట్ బ్లాక్ చైన్స్ ఎప్పుడైతే ఓన్ బ్లాక్ చైన్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆర్చ్ కైన్స్ అనేది మనకు రావడం ఉండదండి ఎందుకంటే అది మనకు టోకెన్ గా మొదటిగా మనకు డాట్ బ్లాక్ చైన్ లో ఫస్ట్ టోకెన్ గా ఆర్చ్ కైన్ అనేది రాబోతుంది అది మనకు ఫ్రీగా ఇవ్వాలంటే అప్పుడు ఇప్పుడు మాత్రమే మనకు అది ప్రైస్ లేదు కాబట్టి అది ఫ్రీగా ఇస్తుంది అప్పుడు మనకు ప్రైజ్ మనకు ఓన్ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత ఈ ఆర్చ్ కైన్స్ అనేది అప్పుడు వాటికి కూడా వాల్యూ పెరుగుతుంది కాబట్టి వాటికి కూడా కాస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఫ్రీగా ఇవ్వడం కుదరదండి ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ మనకు ఇక్కడ మనం ఇది ఒక్కటి గమనిస్తే కనుక ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ ఇప్పుడు మనకు 40 MP 40 పైసా తోటే మనము ఇక్కడ 200 రూపీస్ తోనే 500 ఐటీసీ ని మనము ఇందులో తీసుకుంటున్నాము మనకు ఏంటంటే ఫ్యూచర్ లో 500 ఐటీ 1 స్టార్ తీసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే కనుక మనకు ఇప్పుడు కరెంట్ కాస్ట్ ఎంత ఉందండి 40 పైసా ఉంది ఫ్యూచర్ లో అది ఒక 1 రూపీకి వెళ్తుంది అంటే 1 రూపీకి వెళ్తే 500 ఐటీసీ ను మనం మినిమం తీసుకోవాలి అంటే 500 ఐటీసీ అయితే 500 రూపీస్ కావాలి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాల్యూ 200 రూపీస్ తోనే మనము 1 స్టార్ యాక్టివేట్ చేసుకోవచ్చు మనకు ప్రైస్ ఎంత పెరిగినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మన ప్రైస్ అనేది కంట్రోల్ చేస్తూ ఎంత టైం కాస్ట్ పెరిగినా కూడా టైం కాస్ట్ అనేది 1000 బిలో లోనే ఉంటుందండి మనకు
ఇది ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ ద్వారా మనకు ఇది అద్భుతమైన మనకు సిస్టం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉంటుంది మనీ బ్యాక్ పాలసీ అంటే మనం ఇంత ముందు సార్ చెప్పారు కదా 1 స్టార్ నుంచి 7 స్టార్ నుంచి 7 స్టార్ వరకు ఇక్కడ మనము మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చి గమనించి మనము ఏమీ తీసుకోలేదు మన అండర్లో ఒక్క అది కూడా రాలేదు మాకు ఏమీ చేసుకోలేదండి దీని వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు అంటే కనుక మనీ బ్యాక్ పాలసీ అనేది 91 డేస్ దాకా అబ్జర్వ్ చేయండి మీరు తర్వాత 91 డేస్ నుంచి 100 డేస్ లోపు మీరు మనీ బ్యాక్ తీసుకునే అవకాశం మన సిస్టమ్ కల్పిస్తుందండి ఎక్కడ నెట్వర్క్ లో కూడా మనకు మనీ బ్యాక్ అనేది లేదు అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి దగ్గర ఒక రిఫరల్ లింక్ ఉంటుందండి ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎలాంటి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని మన ప్యాకేజ్ కనిపిస్తుంటాయంటే అక్కడ అది యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది మనం కాయిన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ కొనుక్కోవాలి అని చెప్పేసి మనకి ఇంత ముందు సార్ చెప్పారు కాయిన్స్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే మన ఎక్స్చేంజెస్ లో మాకు అవగాహన లేదండి అంటే కనుక మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉంటాయి అక్కడ తీసుకొని కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ మనము ఇందులో సంపాదించుకున్న ఐటీసీని మనము ఇక్కడ డిఫై స్టేకింగ్ ద్వారా మనము ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ మనం ఇందులో స్టేక్ చేసినట్టయితే 10,000 నుండి మనము ఇందులో స్టేకింగ్ చేసుకోవచ్చు అండి ఐటీసీలు మనకు 2.5 ఇయర్ లోనే 1 లాక్ పెడితే కనుక 2 లాక్స్ కేబోనే మనకు ఐటీసీలు రావడం జరుగుతుంది ఎక్కడ మనకు బ్యాంకులలో డిపాజిట్ చేసినా కూడా ఇంత ఎర్లీగా ఇక్కడ కూడా ఇన్కమ్ అనేది చూడలేమండి పాక్పాడా ఐటీసీ కనెక్ట్ ఐటీసీ ప్లే పాక్పాడా మనకు యాజ్ ఏ వాట్సాప్ అండి ఇది వాట్సాప్ అనేది మనము రోజు చాటింగ్ చేస్తాము స్టేటస్ పెడతాము అన్ని మనము అన్ని ప్రతిదీ చేస్తూనే ఉంటాం పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు ఈ మనము వాట్సాప్ లోనే ఉంటాము కానీ దాని వల్ల మనకు ఎక్కడైనా 1 రూపీ ఇన్కమ్ అనేది ఉంటుందా అండి ఇక్కడ లేదు మరి పంపాల ద్వారా మన ఐటీసీ గ్లోబల్ ద్వారా పీపీఎం క్యాన్స్ రివార్డ్స్ రూపంలో మనకు ఐటీసీ క్యాన్స్ ని మనకి ఇస్తుంది అలాగే ఐటీసీ కనెక్ట్ ఫేస్బుక్ మనము పొద్దున్న లేస్తేనే ఒక పోస్ట్ చేస్తాము లైక్ చేస్తాము షేర్ చేస్తాము కామెంట్ చేస్తాము కానీ ఏ కామెంట్ కైనా ఏ లైక్ కైనా ఏ షేర్ కైనా ఎక్కడైనా మీకు ఏ పాయింట్ వచ్చిందా లేకుంటే మీకు క్యాన్స్ వచ్చినాయా లేదంటే మీకు మనీ వచ్చిందా అంటే లేదండి ఇక్కడ మనము ఐటీసీ కనెక్ట్ లో మనం ఏంటంటే ఒక్క షేర్ చేసిన ఒక్క లైక్ చేసిన లైక్ కి 100 మన కామెంట్ కు 200 అలాగే షేర్ కి 200 మన ఒక్క బ్లాగ్ ని క్రియేట్ చేసినా కూడా మనకు ఇందులో అన్ని మనకు చాలా ఐటీసీలు ఎర్న్ చేసుకునే అవకాశం మన ఐటీసీ ఫ్యామిలీ ఇచ్చిందండి ప్రతిదీ కూడా మనం డైలీ మనము ఇక్కడ మనము ఈ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను 1 రూపీ పెట్టలేను అనుకుంటే కనుక ఈ వైరల్ ప్రాజెక్ట్ యూజ్ చేసుకొని కూడా మనము ఇందులో జర్నీ చేసుకోవచ్చండి 30,000 డైలీ ఐటీసీ కనెక్ట్ లో లైక్ షేర్ కామెంట్ మనకు 30,000 మనకు పాయింట్స్ మనము చేసుకున్నట్టయితే మన డైలీ 30 కాయిన్స్ అనేది ఐటీసీ కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకొని విత్డ్రా మన ఐటీసీకి కనెక్ట్ చేసుకోవచ్చండి ఇమీడియట్ గా ఐటీసీ ప్లే అంటే మనకు మా యూట్యూబ్ ఉంది కదా ఆ యూట్యూబ్ ద్వారా కూడా మనం ఐటీసీలు ఎర్న్ చేసుకునే అవకాశం ఉందండి ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి కూడా ఆర్ఆర్టీఎం సపోర్ట్ సిస్టమ్ అందరం
అందరినీ వెల్కమ్ చెప్తుందండి. మనం ఉన్నది ఆర్ఆర్టీ సపోర్ట్ సిస్టమ్. ఆర్ఆర్టీ అంటేనే డాక్టర్ శ్రీ రతన్ రాజు గారండి. మనకు ఇండియాకు తీసుకొచ్చినటువంటి ఫౌండర్ మన రతన్ రాజు గారు. దేవం రోజే ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మన ఇండియాకు తీసుకొచ్చి తన మంచి ఒక ఆలోచనతో మనకు ఇండియాకు తీసుకొచ్చిన డాక్టర్ శ్రీ రతన్ రాజు గారు రాజమన్న మనకు వైజాగ్ అతనండి. మనకు ఇందులో మంచి ఇన్కమ్ ఉంది, మనము ఇందులో మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, మనం ముందుకెళ్ళొచ్చు అని మనకు లాజరస్ గారు 28 డేస్ లోనే 1 crore ఎర్న్ చేసుకొని మనకు సక్సెస్ఫుల్ రికార్డ్ ని ఇక్కడ రిపోర్ట్ గా చూపించినటువంటి మన గ్రేట్ లీడర్ లాజరస్ గారు ఉన్నారండి. అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చాలా లీడర్స్ ముందుకెళ్తున్నారు. మరి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మరి మన సక్సెస్ కాలేమా ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అని ఒక్కసారి మరి మనసుకి వాళ్ళు మనసు మీద చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ ని అర్థం చేసుకుంటే నిద్ర పట్టదండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ ప్రెజెంటేషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రీవేష్ సార్కి థ్యాంక్ యూ అండి. అలాగే ఛాంపియన్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సపోర్ట్ తోనే మేము ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రాగలిగామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అద్భుతమైన అవకాశం అనబాల వెంకట గారు కల్పించారు. వెంకట సార్ కల్పించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాదాపు ఈ రోజు వరకు 49 lakh ఐటీసీ క్యాన్స్, 2 lakh ఆర్ట్స్ క్యాన్స్ ఎర్న్ చేశానండి. ఆ యొక్క గ్రేట్నెస్ తోటి చెప్తున్నాను, అవకాశాలు వస్తాయండి. అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, సద్వినియోగం చేసుకున్న వాళ్ళే అదృష్టవంతులు అవుతారండి కదా. ఒక కోతికి 1 lakh కట్టివ్వండి, ఏం చేస్తున్నారు? చించేస్తే తీసేసిన పడుతుంది, అది అట్టుకోండి వాడిని తినేస్తుంది. దాని గోల్ ఏంటిది? ఆ రోజు గడపాలి. కానీ మన గోల్ ఏంటిది? ఫ్యూచర్ అండి. అప్పుడు తిన్నామా అయిపోయింది కాదు. మనము ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులు చూడండి, ఫ్యూచర్ కదండి. తరాలు వాళ్ళు చిన్న చిన్న మన వాళ్ళు కూడా బ్రతికెంత సంపాదిస్తున్నారు, అంత అవసరం లేదు. మనము మన పిల్లలు హ్యాపీగా ఉండాలి. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెట్టింపు ఆదాయం ఇందులో ఉందండి. ఓకే, మనకు అలవాటు ఉంది, మనమంతా దాదాపుగా ఎడ్యుకేషన్ అంతా ఈక్వల్ గా ఉంటుంది. మనకు అలవాటు ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్ ఈ చేసుకోవాలి కదా, మినీ గేట్స్ క్వశ్చన్ బ్యాంక్. ఎందుకంటే బుక్ మొత్తం చదవాలి, క్వశ్చన్ బ్యాంక్ అయితే దాని మీద సారాంశం ఉంటుంది. ఆ సారాంశం మనకు కావాలి. ఆ సారాంశాన్ని 2 నిమిషాలు చెప్తానండి, జస్ట్ 2 మినిట్స్. ఇప్పుడు దానికి జరిగిన ప్రెజెంటేషన్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్, మాకు 100% మాకు అర్థమైంది అంత చేతండి. కొత్త వాళ్ళు అర్థం కాలేదు కదా, అదే గ్రేట్. అర్థమైందంటే మీకు ఏమర్థం అసలు విననట్టే. ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు, మొదట్లో నాకు కూడా అర్థం కాదు. ఒక నెల రోజులు దాకా జూమ్ మీటింగ్స్ అవన్నీ అంటే అప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడన్నా ఇంత ఫెసిలిటీ ఉంది, అప్పుడు ఏది లేదు. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కూర్చోండి, రెండవది జూమ్ మీటింగ్స్ వినండి, ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ కదా. కానీ టోటల్ ఒకసారి చెప్పుకుందామంటే ఏంటంటే, మనకంటే ముందు గోల్డ్ ల్యాండ్స్ ని ఇన్వెస్ట్ చేసాం, ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా క్రిప్టో కరెన్సీ మీద చేయండి, 100% మన పిల్లలు బాగుంటారు. రెండవది, దీనికంటే ముందు ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగేది? గూగుల్ పే, ఫోన్ పే. దానికంటే ముందు ఏటీఎం కార్డ్స్, దానికంటే ముందు బ్యాంకింగ్ వ్యవస్థ, దానికంటే ముందు వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. అంటే అప్డేట్ అవుతూ వచ్చాను. లేదు, నేను వస్తు మార్పిడి వ్యవస్థలే ఉంటామంటే మనం వెనకబడి పోయాం. గూగుల్ పే, ఫోన్ పే వచ్చినప్పుడు కూడా అందరూ నెగ్లియాన్స్ చేశారు, ఎవరు కూడా దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు మస్ట్ అయిపోయి, ఇప్పుడు కూడా డిజిటల్ కరెన్సీ అండి, 100% క్రిప్టో కరెన్సీ. ఏ నేను ఏనాడు పేపర్ చూసుంటాను, భారతదేశంలో ఉండేటువంటి భారతీయులందరికీ కూడా ఈ క్రిప్టో కరెన్సీ అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది. ఎక్స్చేంజ్ మీన్ ఏంటిదంటే, మనకు బ్యాంకులు ఎట్లనో క్రిప్టో కరెన్సీ బ్యాంకులు అంటే, ఏ బ్యాంకు ఉండే మనకు? HDFC, ICICI, SBI, యాక్సిస్, రకరకాల బ్యాంకులు ఉన్నాయి కదా.
అట్లే క్రిప్టో కరెన్సీ కి రకరకాల ఎక్స్చేంజ్ ఉంటే వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా మన కాయిన్లు కొనుక్కోవచ్చు, ఎక్కడి నుంచైనా కూడా అమ్మొచ్చు. మరి కరెన్సీ అంటే ఏముందండి? మనకు 10 రూపాయల నోట్ ఉంది, 20 రూపాయల నోట్ ఉంది, 50 రూపాయల నోట్ ఉంది, 100 రూపాయల నోట్ ఉంది, 1000 రూపాయల నోట్ ఉంది, 2000 నోట్ ఉంది. ఉన్నాయండి? థౌసండ్ నోట్ రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది, అవి బయటికి రాలే, మీరు బ్యాంకు పోయి ఇచ్చారు. తీసుకుంటాడా? రిజర్వ్ బ్యాంక్ ముద్రించారు కదా, రిజర్వ్ బ్యాంక్ ముద్రించారు కదా, ఎందుకంటే ట్రాన్సాక్షన్ లోకి తీసుకురాలే లీగల్ గా. అట్లా మార్కెట్ లోకి ఇల్లీగల్ కాయిన్స్ చాలా ఉన్నాయండి. కాయిన్ అనగానే అన్ని కాయిన్లు ఒకటానికి ఒకటి, ఏది ట్రాన్సాక్షన్ జరగాలి. మనం కాయిన్స్ కొనుక్కున్న తట్టు ఉండాలి, మన కాయిన్స్ సంబంధం డబ్బులు రావాలి, అది లీగాలిటీ కాయిన్స్. 20,000 రకాల లీగాలిటీ ఉన్నాయి, 40,000 రకాల ఇల్లీగల్ కాయిన్స్ ఉన్నాయండి. ఎక్స్చేంజ్ లో ఉండి ట్రాన్సాక్షన్ జరగాలి, లిస్టింగ్ కాయిన్ మాత్రమే ఒరిజినల్ కాయిన్ అండి. ఓకే, అట్లా మనకు బ్యాంకులు అయితే విధంగా ఉన్నాయో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటాయి, మనకు కావాల్సిన కాయిన్స్ ఎక్స్చేంజ్ లో కొనుక్కోవచ్చు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రపంచంలో దొరికే లీగల్ కాయిన్స్ అన్ని అమ్ముతారు, అన్ని కొంటారు. వాళ్ళు బిట్ కాయిన్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది, రిబన్ ఉంటుంది, దాజు ఉంటుంది, ఐటీసీ కూడా ఉంటుంది, ఏదైనా కొనొచ్చు, మన దానికంటే కాయిన్ అమ్మొచ్చు, అది లీగల్. మన ఐటీసీ కాయిన్ లిస్టింగ్ ఉంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, నా లైఫ్ సంవత్సరాల నుంచి దాంతోనే గడుస్తుంది. మా పిల్లల ఫీజులు కానీ, మా ఇంట్లో బియ్యం కొనుక్కోవాలన్న, పప్పులు కొనుక్కోవాలి, నా కూరగాయలు కొనుక్కోవాలన్నా, మా మేడం సారీ కొనేవాళ్ళు కూడా ఆ కాయిన్స్ అమ్ముతేనే డబ్బులు వస్తేనే నేను గడుస్తున్నాను. అంతమంది స్కూల్ నడిపేవాడు, స్కూల్ నడిపేవాడిని, స్కూల్ మానేశాను, నా ఇంకా మొత్తం మీదే, నా కాయిన్స్ వచ్చినాయి, ఒక 10 రూపాయలు అవసరం ఉందా, ట్రాన్సాక్షన్ పెట్టేస్తా, తెచ్చేసుకుంటా వాడేస్తాను. 100% లీగల్. ఓకే, ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఫ్యామిలీ కోసం ల్యాండ్ గోల్డ్ ఉంటుండం కదా, మీకు ఎంత గౌరవం ఉంటే అంత ఉంటాం, నీ పిల్లలు ఎంత గౌరవం ఉంటే అంత ఉంటాం. గుంట కొనేస్తాం, గాడుకులు వాడబోతుంది అని గుంటే కొనేస్తాం. ఇక నేనేం చేస్తే ఎగ్రం ఉంటాను, ఎందుకంటే నా పిల్లలకు బాగా ప్రేమ. మీ పిల్లల మీద, మీ వారి మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు. అట్లా వాళ్ళ ప్రేమను బట్టి మీ ఫ్యామిలీ కోసం క్రిప్టో కరెన్సీ కొని పెట్టుకోండి, ఎంత ఉంటారు మీ ఇష్టం. ఎంత కొనవచ్చు అని చెప్పింది మేడం? 500 నుంచి ఎంత కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం, మీ ప్యాకెట్ సపోర్ట్, మీ ప్రేమ. కొనేసుకున్నది ఇక్కడికి అయిపోయింది, మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అయిపోయింది, 100% హ్యాపీగా కోట్లు వస్తుంది అండి, ఇక్కడికి అయిపోయింది. రెండవది, ఇప్పుడు మీరు నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఏదో ఒక పని చేస్తున్నారు, 10,000, 20,000, 50,000 వస్తున్నాయి, కానీ ఇంకో సంవత్సరం తర్వాత నెలకు 1,00,000 కూడా తక్కువైతుంది అండి. మార్కెట్ లో మనం తిన్నప్పుడు దోశ 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, స్టార్ హోటల్లో 350 రూపీస్ ఉంది, 1,000 రూపాయల దోశ కూడా అయిపోతుంది. మన ఇన్కమ్ సరిపోతుంది అన్నప్పుడు సరిపోదు. కాబట్టి మన ఇన్కమ్ సోర్సెస్ కూడా పెంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే క్రిప్టో కరెన్సీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే మీరు కాయిన్లు కొనర్ అయిపోయింది, ఆ వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు మంచి అలవాటు ఉంటుంది, ఏం అలవాటు? చెడును 10 మందికి తొందరగా చెప్తాం, మంచిని ఒకరికి చెప్తాం కదా. నేను మీకు 1,000 రూపాయలు ఇచ్చాను, ఇంటికో, మీ భార్యకో, పిల్లలకో, ఫ్రెండ్కో చెప్తారు, అవునా? అదే మీ దగ్గరకు వచ్చి అది ఊదిబత్తి ఉంటుందిగా, ఊదిబత్తితో కాల్సే అంట, దీని అందరికి చెప్తారు, నా మీడియం పిలిచి కాల్సింది కరెక్ట్ గా, ఎందుకంటే చెడు జరిగింది, చెడు తొందరగా ఎప్పుడూ అలవాటు. ఇది మంచి విషయం అండి, మీకు నచ్చితే జర్నీ చేస్తూ ఏం చేస్తారంటే, మిమ్మల్ని నమ్ముకునే వాళ్లకు, మీ దగ్గర వాళ్ళకి విషయాన్ని చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం మనం కూడా పాటుపడాలండి, సమాజ శ్రేయస్సులే మనది. చెప్పారనుకోండి ఏదైనా కూడా మనం ఏం చేస్తాం, చెప్పేంటిది పట్టి చెప్తామా, చెప్పాం కదా. చెప్తే మీకు 25% కాయిన్స్ ఫ్రీ వస్తాయండి, ఇది హైలైట్ అండి. 25% అనే పంచడం అనేది చాలా గ్రేట్. ఏంటంటే మీకు చెప్పారనుకోండి, మీ ఫ్యామిలీ కోసం మీకు చెప్తాను, ఏదో మీ దగ్గర నుంచి వస్తాయి నాకు కాదు, మీ దగ్గర నుంచి ఏం రావు, నా కంపెనీ నుంచి వస్తే. 200,000 కాయిన్లు కొనుక్కున్నారు మీ ఫ్యామిలీ కోసం, ఇమ్మీడియట్ గా నాకేమైందంటే 25% 25,000 కాయిన్లు వస్తాయి. ఏం చేయాలి కాయిన్స్ ని త్వరగా కట్టిస్తాకు, ఒక నమ్మకం ఉండాలి. ఈ రోజు కాయిన్స్ వచ్చినాయి, ఈ రోజు కాయిన్ రేట్ ఎంత అని చెప్పింది మేడం? 40 పైసలు 40 పైసలు అని చెప్పింది కదా. మీకు డబ్బులు అవసరం ఉంటే నీడు ఉంది అనుకోండి, 25,000 కాయిన్లు 40 పైసలు చొప్పున అమ్మేసాయండి, 5,000 60,000 రూపాయలు వచ్చేస్తుంది. లేదు మీకు విషయం తెలిసింది, ఫిబ్రవరిలో ఇదే కాయిన్ రూపాయి 5 ఉంది అని తెలిసింది, దాచిపెట్టుకుని వెళ్ళరోదే కదా, అవి మురిగిపోయి కలిపోయాడే కాదు కదా, అప్పుడు అమ్మేసేయండి, ఏమైంది? 25,000 రూపాయలు వచ్చింది. ఇంకో విషయం తెలిసింది, సంవత్సరం తర్వాత ఇది 1,000 రూపాయలు 5 ఉందని తెలిసింది,
లక్షలు వస్తాయి, అది మీ ఇష్టం, ఎప్పటికైనా తీసేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఎన్ని కాయల్స్ అయినా సంపాదించుకోవచ్చు అండి. మన అందరు లక్ష కాయలు కొంటారా? 500 కాయలు కొంటారు, 1000 కొంటారు, 10,000 కొంటారు, 1,00,000 రూపాయల కాయలు, 1,00,000 కాయలు కొనుకుంటారు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు ఎదుటి వ్యక్తికి చెప్తే వాళ్ళు కొనుక్కున్న దాన్ని 25% వస్తుంది. ఆ విధంగా కాయలు సంపాదించుకోండి, వచ్చిన కాయలు దాచిపెట్టుకోండి, లేకపోతే ఖర్చు పెట్టుకోండి. దీని ద్వారా పురువైన లాజరస్ గారు ఎంత సంపాదించారని చెప్పారు? 1 crore కాయిన్స్. ఓకేనా? నేను ఎప్పుడు కూడా మీ నాన్న ఎంత జాగున్నాడంటే జాగ రేడి చెప్తామో జాగ చెప్తాం, ఎకరం కొన్నా 10 గుంటలు కొనమని చెప్పాలి. ఇక్కడ కూడా డబ్బులు అవసరం లేదు, క్రిప్టో కరెన్సీ చెప్పాలి. ఎందుకో తెలుసా? ఈ రోజున వాలెట్ 49 లక్షల కాయలు ఉన్నాయి. 49 లక్షలు అని చెప్పి 40 పైసలు ఎక్కేసుకున్నాను, 20 లక్షల రూపాయలు అవుతాయి. ఫిబ్రవరిలో కలిసి అప్పుడు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు సంపాదించిన కాయిన్స్ చెప్పండి, 49 లక్షల కాయిన్స్. ఆ విధంగా వెంకటడబాల గారు కరీంనగర్లో ఉన్నటువంటి టెక్నికల్ లీడర్ ఒక్కొక్కటి 50 లక్షల కాయలు సంపాదించారు. లాజరస్ గారు స్టార్టింగ్ 1 మంత్లోనే 1 కోటి కాయలు సంపాదించారు. ఇప్పుడు కూర్చున్నటువంటి ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది వేసుకున్న లీడర్స్ ఉంటారు, వీళ్ళందరూ లీడర్స్ కదా. మీరు మిల్టీలో వేస్తారు చూసారా, స్టాఫ్స్ పెడతారు, రకరకాల క్యాప్స్ ఉంటాయి, వాళ్ళ క్యాటర్ను బట్టి అండి. ఇది వేసుకున్నామంటే ఏంటిదండి? మా క్యాటర్ పెద్దది. ఇనిషియేట్ వేసుకున్నామంటే ఏంటిది? మా మీడియం క్యాడర్. మామూలు వచ్చినామంటే మామూలేనండి కదా. ఇక్కడ వేసుకున్న అందరం కూడా లక్షల్లో క్రిప్టో కరెన్సీ తీసుకున్న వాళ్ళమే. మేమందరం క్రౌన్ డైమండ్ ర్యాంక్లో ఉన్న ప్రూవెన్ సిస్టమ్ అండి ఇది. ఇది మోసమో స్కామో స్కీమో ఈ అని ఉంటుంది, రేపు పోతుంది కాదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ మనుషులు నమ్మచ్చు నమ్మరాదు, కానీ సాఫ్ట్వేర్ని టెక్నిక్ నమ్మచ్చు అండి. మనుషులు మోసం చేస్తారు. మీరు గూగుల్ పే 1,000 రూపాయలు చేశారు, పంపారు ఎక్కడికి? హైదరాబాద్ ఉన్న వ్యక్తులు పంపారు, దాన్ని కూడా ఉరుకుతారు మీరు. దాని పని అదే వేసేసుకుంటుంది, ఆపుతారు ఓనర్ మన కూడా ఆపరండి. సాఫ్ట్వేర్ అంతే. ఇక్కడ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీకు నమ్మకం 100%. ప్రపంచంలోనే హైఫై సెక్యూరిటీ టెక్నాలజీ కాబట్టి 100% నమ్మండి, జర్నీ చేయండి. ఫ్రెండ్స్ ఒకరు అర్థం కాకపోతే, నమ్మశక్యం కాకపోతే కూర్చొని చర్చిద్దాం, కానీ డ్రాప్ అసలే కాకండి, 100% కాకండి. ఒక 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకేనా? ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మీకు ఆ డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. సార్ ఒక విషయం మర్చిపోయాను, 1 crore సంపాదించిన 28 డేస్ అని చెప్పారు కదా, వండర్ఫుల్ లీడర్ అండి. మనకు వారం ఒకసారి కనబడతాడు. ఆ సార్ తోటి ఈరోజు 3 o'clock మేడం, నైట్ 8 o'clock. ఈ రోజు రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్ ఉంటుందండి, క్లారిటీగా స్క్రీన్ మీద చూపెడుతూ ఎల్కేజీ పిల్లలకి ఏ విధంగా చెప్తారు ఆ విధంగా చెప్తారు కదా. మనం పూజ చేయించుకుంటామని పిలుస్తాం, మామూలు పూజ అయితే మామూలు అయ్యా పిలుస్తాం, లేదంటే మనం వేసుకుంటాం. పెద్ద పూజ చేసుకోవాలనుకోండి, పండితులు, గొప్ప గొప్ప పండితులు పిలుస్తాం, వాళ్ళు చేస్తే పవర్ ఉంటుంది కదా. ఈరోజు చెప్పేటువంటి లీడర్ అట్లాంటి లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వినండి, దీన్ని కేటాయించండి. మీకు ఏమాత్రం నచ్చలేనుకోండి డిలీట్ చేయండి, నచ్చిందనుకోండి జర్నీ చేయండి. ఓకే అండి, అందరు కూడా కృతజ్ఞతలు. ఒకసారి వన్స్ అగైన్ ఐటీసీ క్లాస్ ఒక 1 మినిట్. ఇక్కడ క్రౌన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరు కనబడతారు, పరిచయ కార్యక్రమం చేసుకుందాం. ప్లీజ్ క్రౌన్స్ ఎవరైతే ఉన్నారు రండి, మేడం రండి, సార్ రండి. గిరికెట్లు నవ్వుతే సార్ చెప్పమంటారా దాంట్లో? వీళ్ళందరి పరిచయ కార్యక్రమం అడ్మిట్ చేసిన తర్వాత ఎందుకు క్రౌన్ లైన్ లో మీకు చెప్తా, క్రౌన్ ఎందుకు కావాలి అది కూడా చెప్తా. సార్ పేరు వచ్చేసి సురేష్ గారు, ఇప్పుడు ప్లాన్ చెప్పారు కదా సార్, గిరిటినెస్ ఎంత సార్? సురేష్ సార్ దాదాపు ఇట్లా నమ్మడాట, నాకు కూడా తెలియదు. ఇందులోకి వచ్చిన తర్వాత సార్ పరిచయం. ఈ సార్కు ఇనియాస్ అని ఒక కాలేజ్ ఉంది అండి, ఏం కాలేజ్? వొకేషనల్ కాలేజ్. ఆ సార్ ఇట్లా 100% నమ్మడాట. ఈయన స్టేటస్ చూస్తున్నాడు, చూసిన తర్వాత ఒకసారి ఫోన్ చేసిండట, నేను క్రెటా కార్ తీసుకుందాం అనుకుంటున్నా ఫిబ్రవరి మార్చిలో. క్రెటా కార్? మామూలు బైక్ ఉంది, మామూలు కార్ తీసుకుంటే అంత కార్ ఎందుకు అంటే ఇట్లా నేను బిజినెస్ చేస్తున్నా, అంత వస్తుందా? అంత వస్తుంది.
నెలలో చూసాను రెండు నెలలు చూసినట ఇదేదో బాగుంది అని ఇందులో దునికేసి స్పీడ్ గా బిజినెస్ చేస్తున్నాడు. అంటే నమ్మనటువంటి వ్యక్తి ఎందుకు నమ్ముతున్నారంటే పూర్తి సభ్య తెలుసుకున్నారు. సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ అండి. ఇక్కడ శ్రీనివాస్ చాలా మంది ఉన్నారు కాబట్టి కడగరులో శ్రీనివాస్ ఆ మేడం గారి సగం పార్టీ క్రౌన్స్ కౌంటీ జర్నీ చేస్తున్నారు. దీంట్లో వచ్చిన డబ్బుల ద్వారానే మన దాంట్లో కారు తీసుకోవడం జరిగింది. వచ్చేసి భద్రాచలంలో కూడా టీం ఫామ్ చేసి అక్కడ అందరు కూడా అవకాశం కల్పించే పనులు ఉన్నారు. తర్వాత వచ్చేసి రమేష్ గారు అండి, నేదురే రమేష్ గారు, వీళ్ళిద్దరు కూడా దంపతులు జర్నీ చేస్తున్నారు. ఈ సారి గురించి గ్రేడ్ చెప్తారు. మామూలుగా మీరు మా అంటే 1000 రూపాయలు 2000 పెడతారు, ఈ సారి ఏం చేసింది తెలుసా 500 రూపాయలు కైండ్లీ తీసుకున్నారు. ఇద్దరు కలిసి 3 రోజులు మీటింగ్ అన్నారు. ఇన్ని డబ్బులు తప్పని ఉంది, కైండ్ అయినప్పుడు 20 పైసలే ఉండే, ఇప్పుడు 40 అయింది. ఫిబ్రవరి తర్వాత 12 రూపాయలు అవుతుంది. ఇంటర్లో తెలుసుకొని ఏం చేసిండు సార్, నాకు క్రౌన్ కాల క్రౌన్ కాల క్రౌన్ కాల ఏం చేసాడు ఏం చేసు, అప్పుడు డబ్బులు ఎక్కడ దొరుకుతారు. వెంటనే ఇల్లు కాగితాలు బ్యాంకులో పెట్టేసి 6 లక్షల రూపాయలు తీసుకొని 5 లక్షలు తీసుకొచ్చుకొని ఈ కైన్ కోరి పెట్టుకున్నాడు. ముందు జాగ్రత్తగా ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. నమ్మకం విన్నాడు పూర్తి సార్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి రమేష్ గారు, పేపర్ అసెంట్ సార్, టోటల్గా కొన్ని ఏరియాకి సార్ కూడా గ్రౌండ్ ఎంగన్ ర్యాంకులున్నారు, మంచి మంచి లీడర్స్ తీసుకొస్తున్నాడు. టోటల్ గా పేపర్ వర్క్ అయిపోయిందా, ఇతని కింద 10 మంది 8 మంది పాయస్ పనిచేస్తారు, వాళ్ళ డ్యూటీ అప్పై అవుతాడు, ఈ డ్యూటీ సార్ చేస్తాడు. రమేష్ గారు ఇతను కూడా సిరికొండ రమేష్, ఈసారి కూడా అట్లే చేశాడు. 25 లక్షల ఇల్లు కాయిదాలు పెట్టి 7 లక్షల రూపాయలు తెచ్చుకున్నాడు. 40 లక్షల కాయిదాలు పెట్టి తెచ్చుకున్నాడు వెంటనే, ఎందుకంటే కాయిడ దొరుకుతుంది అప్పుడే తెలిసింది. సార్ టోటల్ గా ఒక జాబ్ చేస్తున్నాడు, ప్రైవేట్ జాబ్ వదిలేసి టోటల్ గా దీంట్లో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి ప్రైవేట్ స్కూల్ లో టీచర్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్ శాలరీ ఎంత ఉంటుందండి, మహా అంటే 20,000 30,000 అనుకున్నాడు సార్. ఇది నా లైఫ్ కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని కొన్ని ప్రయోగాలు చేసి అక్కడిక్కడ అన్ని డబ్బులను జమ చేసి క్రౌన్ డైమండ్ ర్యాంక్ తీసుకున్నాడు. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తున్నాడు. 100% చెప్తున్నా, జూన్ నుంచి సార్ స్కూల్ మానేసి టోటల్ ఇందులో వర్క్ చేయడానికి రెడీ ఉన్నాడు. అందరు మానేస్తారని మీరు కూడా మానేమని చెప్పట్లేదు. మీకు వచ్చేదానికంటే ఎక్కువ వచ్చిన ఉదాహరణ 20,000 వస్తుంది, నేను 40,000 వచ్చిన మానేయాలి. మీరు చేసేకంటే 20,000 వస్తుంది కదా, ఇది చేసుకుంటూ చేయండి. ఇక్కడ 40,000 ఎప్పుడు వస్తాయో అప్పుడే మానే. నెక్స్ట్ వచ్చేసి ఇలా వండర్ఫుల్ గా అనుకోకుండా జరిగిన పరిచయం సార్, రాజేశ్వర్ సార్ అని సార్ జిరాక్స్ సెంటర్ ఉంది. నేను ఒక చిన్న టెక్నిక్ ప్లే చేశాను. సార్కు నెట్వర్క్ అనే ఇంట్రెస్ట్ తెలిసింది, పోయి జిరాక్స్ సెంటర్ పోయి జిరాక్స్ అని చెప్పి నేను ప్లాన్ వచ్చి వెళ్ళతో మాట్లాడుతున్నా. సార్ విన్నాడు, సార్ మాకు కూడా చెప్పని చెప్పాను, జస్ట్ 200 రూపాయలు 500 కైన్లు ఉన్నారు, వీళ్ళ బావగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇద్దరు కలిసి ప్లాన్ విని డైమండ్ అయిండ్రు, ఇద్దరు కలిసి ప్లాన్ విని క్రౌన్ అయిండ్రు, క్రౌన్ అయిన తర్వాత మీ డబ్బులు ఎంతమంది క్రౌన్ తీసుకెళ్తారు సార్? పెళ్లి టైం వరకు 1 కోటి రూపాయలు కట్టమని ఉంటుంది, అప్పటిదాకా అంత సంపాదించాలని ఇప్పుడే క్రౌన్ డైమండ్ ర్యాంక్ స్కాన్స్ కొని ఆ గిఫ్ట్ గా పెట్టేశారు. 3 గ్రాములు వచ్చిన కాయిన్స్ కొన్ని కలిపి ఆమెకు క్యాసెట్ తయారు చేసి పెట్టేశారు. ముందు జాగ్రత్త, డబ్బులు పెట్టుకున్నాడు కానీ వాళ్ళ పాపకి సంపాదించిన క్యాన్స్ తో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి నారాయణ సార్, రీసెంట్ గా ఫ్రెష్ గా కాల్తారు. నెక్స్ట్ వచ్చేసి సలీం సార్, నాకు మంచి మిత్రుడు అండి, ఈ సార్ అయితే తిట్టి తీసుకొచ్చిన కరోనా టైంలో సార్ 20 ఇయర్స్ నుంచి ఆయుర్వేదం ఎక్స్పర్ట్. కరోనా టైంలో ఏం నడకపోతే వాళ్ళ ఊరికి వెళ్ళిపోతే రమ్మంటే రాలేదు, ఎయిట్ అని చాలా చూసిన సార్ రాను 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 3 నెలలు తెప్పించింది. 3 నెలల తర్వాత వచ్చి ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు, క్రౌన్ డైమండ్ ర్యాంకులు ఉన్నారు, టోటల్ గా ఇందులో వర్క్ చేస్తున్నారు. అడపాల వెంకట గారు నాకు అవకాశం కల్పించారని చెప్పాను కదా, సగం ముక్క హైదరాబాద్ ఉంది సగం ముక్క హైదరాబాద్ లో పెద్దరెడ్డి మంత్రి తెలుసు అండి, ఏపీ ఇనిగాల మంత్రి ఇనిగాల పెద్దరెడ్డి, అతనికి ప్లాన్ ప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ప్లాన్ జరుగుతుంది ఆల్రెడీ, బంజారా సార్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. ఆ సార్ హైదరాబాద్ మీటింగ్ ఉంటే వెళ్ళాడు. ఆ మేడం వాళ్ళ మిసెస్ క్రౌన్ డైమండ్ ర్యాంకులు ఉంది. మీ పేరెందు? స్వాతి అండి. స్వాతి అండి. స్వాతి అడబ్బా.
క్రౌన్ అయితే బెనిఫిట్ చెప్తా, మరి 500 తో రావచ్చు, క్రౌన్ తో రావచ్చు. క్రౌన్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, క్రౌన్ కావడం వల్ల క్రౌన్ ఎవరైతే అవుతారో మన సాఫ్ట్వేర్ కి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 50% షేరింగ్ ఇస్తాను ఎవ్రీ మంత్ సాలరీ లాగా. ఎవ్రీ మంత్ క్యాష్ వస్తాయి. అవి ఎంత వస్తాయి అంటే 3000 రావచ్చు, 5000 రావచ్చు, 10000 రావచ్చు, 1 లక్ష కావచ్చు. ఎవ్రీ మంత్ క్యాష్ ఫ్రీ వస్తాయి. అండ్ అట్టి కూర్చున్నా మంచిగా సోఫాలో కూర్చొని ఊయిన కూడా ఒకటి రెండు పడతాయి నీకు. ఎవ్రీ మంత్ లైఫ్ లాంగ్ వస్తాయి. అదొక బెనిఫిట్, అదొక బెనిఫిట్. అవన్నీ అమ్మేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. రెండవది క్రౌన్ ఏమైతే, క్రౌన్ అయితే ఇందులో సిఇఓ పోస్ట్ అంట, ఒక కంపెనీ సిఇఓ లా. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ అయిన వాళ్ళకి ఫిబ్రవరి 11th 12th కి ఫ్రెష్ క్రౌన్స్. ప్రతి 50 మెంబర్స్ కి ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది. మూడవ ప్రోగ్రామ్ రాజమండ్రిలో ఫిబ్రవరి 11th 12th కి చూడండి. ఫ్యామిలీతో ఇద్దరు భార్యలు ఉన్నారా, 5 పిల్లలు ఉన్నారా, 10 మంది పిల్లలు ఉన్నారా, మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి రతన్ రాజు గారు ఒక 4 డేస్ అక్కడ 3 డేస్ అకామిడేషన్ ఇచ్చి టోటల్ గా మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా జర్నీ చేద్దాం, వారి సపోర్ట్ ఏ విధంగా ఉంటది అనే ఉద్దేశం కల్పించడం కోసం రాజమండ్రిలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. క్రౌన్ ఎవరైతే అవుతారో వాళ్ళందరూ అక్కడికి రావచ్చు. రెండవది మీరు క్రౌన్ అవుతూ ఒక 4 క్రౌన్స్ చేస్తే మీకు వచ్చేటువంటి కాయన్స్ మీయే, దాదాపుగా 16 లక్షల కాయలు సార్, 16 లక్షల కాయలు వస్తాయి ఫ్రీగా. అది మీరే ఎంజాయ్ చేసుకోండి. మిమ్మల్ని ఫ్రీగా 3 నైట్స్ 4 డేస్ మలేషియా ట్రిప్ తీసుకెళ్తున్నారు. మలేషియా ట్రిప్ అండి. మలేషియా ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ కుక్కడ తీసుకుపోతే దానం కదా గిఫ్ట్. అలా మలేషియా అయితే 5-స్టార్ హోటల్లో 5 డేస్ గడిపి రావడం టోటల్గా వాళ్ళే ఖర్చు పెడతారు అండి. అలాంటి అవకాశం ఉంది. అది కూడా ఫిబ్రవరి 28th వరకే లాస్ట్ ఛాయిస్ అండి, ఫిబ్రవరి 28th వరకే. అదేవిధంగా ఇప్పుడు క్రౌన్ అయిన వాళ్ళకు మన ఛాంపియన్ టీమ్ ఒక అవకాశం కల్పిస్తుంది ఏంటంటే గోవా ట్రిప్ అండి. మేబీ మార్చి ఉండొచ్చు గోవా ట్రిప్ ఒకటి. ఇవన్నీ ఎందుకు, జస్ట్ మన మధ్య కమ్యూనిటీ పెంచుకోవడం కోసమండి, మన మధ్య ఐకమత్యం పెంచుకోవడం కోసం టూర్స్ అండి. మనమే కలిసి ఉంటాం కాబట్టి అన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి. మీరు క్రౌన్ గా రమ్మని చెప్పట్లేదు, 500 కాయలు కూడా 1 స్టాప్ వచ్చినా పర్లేదు. జర్నీ స్టార్ట్ చేయండి, జర్నీ మాత్రం స్టార్ట్ చేయండి. ఓకేనా, సినిమాకి వెళ్ళాలి బాహుబలి, మీరు ముందు కూర్చొని చూస్తారా, లాస్ట్ కూర్చొని చూస్తారా, మీ ఇష్టం. బాహుబలి సినిమా చూడాలి అంతే, ఎక్కడ బాగుంటుంది కంఫర్ట్ మీరు నిర్ణయించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ టీ తాగండి, టీ.